గుడ్ మార్నింగ్. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో గంటసేపు సంపద సృష్టి మార్గదర్శక కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి నుంచి మన అభిమాన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో గంటసేపు ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. సో ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కూడా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కొనసాగుతూనే ఉంటుంది. సో 2020 ఎంతటి దారుణమైన ఉత్పాతాన్ని సృష్టిస్తుందో మనందరం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం, గమనిస్తున్నాం. గత జనవరిలో మనం మొట్టమొదటిసారిగా, అంటే ఈ ఏడాది ప్రారంభంలో మొట్టమొదటిసారిగా వుహాన్ నుంచి ఒక వైరస్ పుట్టిందని అందరం విన్నాం. ఆ తర్వాత ఆ పరిణామాలు అందరికీ తెలిసినవి. ఇప్పుడు సంవత్సరం ఆఖరిలో యూకే వైరస్, ఇప్పుడు యూకేలో పుట్టింది ఈ వైరస్, న్యూ స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ని వాళ్ళు కనిపెట్టారట. ఆఫ్కోర్స్ ఇది అంతకుముందే స్పెయిన్లో కనిపెట్టారని చెప్తున్నారు మొట్టమొదటిసారిగా. అక్కడ నుంచి డెన్మార్క్, అలాగే ఇప్పుడు యూకేలో చెప్తున్నారు, యూకేలో న్యూ కోవిడ్ 19 స్ట్రెయిన్ కనిపించింది. ఇది దాదాపుగా ఇంతకుముందు మనం విన్న కోవిడ్ 19ని పోలి ఉంది కంప్లీట్గా. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూ కోవిడ్ వేరియంట్పై ఫైజర్, అలాగే మోడర్నా ఈ రెండు సంస్థలు వ్యాక్సిన్స్ సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్తున్నారు. అది వేరే విషయం. బట్ ఈలోగా యూకేకి సంబంధించి అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు ఆ దేశం నుంచి ఇతర దేశాలకి రాకపోకలను నిషేధించాయి, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ పాస్ చేశాయి. సో ఒకవైపు బ్రెగ్జిట్ అనుకునే సమయంలో యూకేకి అనుకునే విధంగా ఈ ప్రమాదం ముంచుకొచ్చింది. సో యూకే ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఎకానమీస్ ఇన్ ది వరల్డ్. సో ఇక్కడ నుంచి మిగతా ఎకానమీస్ కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది, డెఫినెట్లీ అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే మన మార్కెట్స్ నిన్న చాలా షార్ప్గా రియాక్ట్ అయ్యాయి, ఎంత వేగంగా స్టాక్స్ పతనం అయ్యాయో మనం అందరం గమనించాం. సో బట్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో అంతగా కాన్ఫిడెన్స్ తగ్గినట్లుగా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ మార్కెట్స్లో ప్యానిక్ సెల్లింగ్ ఉంటుంది అనుకున్నాం, ఎందుకంటే ఓ దశలో డౌ ఫ్యూచర్స్ 300 పాయింట్స్ కోల్పోయాయి. సో ఆ సమయంలో అనుకున్నాం, కానీ అంత ప్యానిక్ సెల్లింగ్ కనపడలేదు ఇండియన్ యుఎస్ మార్కెట్స్. ఇన్ఫ్యాక్ట్ డౌ అయితే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ నష్టం నుంచి రికవర్ అయ్యి ఇంట్రాడే వోల్టైలిటీ అనేది మనం గమనించాం. సో మనం గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ అనుకున్నంత నెగిటివ్గా లేవు. ఏషియన్ మార్కెట్స్లో స్వల్ప నష్టాలే కనిపిస్తున్నాయి. ఎస్జెక్స్ నిఫ్టీ అయితే సుమారుగా ఒక 80 to 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తుంది. సో ఈ గ్యాప్ అప్ని సెల్ చేస్తారు, ఎందుకంటే 13,439 ఇప్పుడు ఎస్జెక్స్ నిఫ్టీ కనిపిస్తుంది, 176 పాయింట్స్ లాభం కనిపిస్తుంది అక్కడ. కానీ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయింది 13,330 సమీపంలో, కాబట్టి ఒక 100 పాయింట్ల గ్యాప్ అప్ వచ్చే అవకాశం ఉంది. కానీ దీన్ని సెల్ చేస్తారా లేకపోతే ఈ గ్యాప్ అప్ నిలబడుతుందా అనేది ఇవాళ ట్రేడింగ్కి సంబంధించి చాలా చాలా కీలకంగా గమనించాల్సిన ఒక ట్రెండ్. ఎందుకంటే మనం అందరం కూడా ఒక ఎకనామిక్ రికవరీ ప్రారంభమవుతోంది, 2021 2020 మిగిల్చిన పీడకల్ని మర్చిపోయేలా చేస్తుంది. దాన్ని ఊహిస్తున్న సమయంలో ఈ విధంగా మళ్ళీ సెకండ్ వేవ్ అనాలా లేకపోతే మరొక కొత్త వైరస్ అనాలో ఇంకా ఇప్పుడప్పుడే చెప్పలేం, రాబోయే రోజులే తెలుస్తాయి. సో అటువంటి ఒక ప్రమాదం అనేది మళ్ళీ ముంచుకొస్తుంది. సో అందరం కూడా చాలా చాలా ఒక రిలాక్స్డ్గా అలా ఉన్నాం ఇప్పుడు, కంప్లసెంట్గా. రాత్రి కూడా నేను బయటికి అరౌండ్ 8:30 9 o'clock బయటికి వెళ్ళినప్పుడు గమనించాను, పబ్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి, ఫుల్గా ట్రాఫిక్ కనిపిస్తుంది ఎక్కడ చూస్తున్నా రోడ్ల మీద హైదరాబాద్లో. సో అటువంటి ఒక రిలాక్సేషన్, ఒక రిలాక్స్డ్ మూడ్ అనేది కనిపిస్తుంది. అండ్ అందరం కూడా 2021కి సంబంధించి ప్రొజెక్షన్స్ అంతా ఎంత మన నిఫ్టీని 15,000 వెళ్ళొచ్చు 16,000 వెళ్ళొచ్చు అనుకుంటూ ఉన్న సమయంలో ఇప్పుడు మళ్ళీ కొంచెం డౌట్స్ ప్రారంభమయ్యాయి. సో ఈ డౌట్స్ మరింత ముదురుతాయా లేకపోతే ఇక్కడితో తేలిపోతాయని తెలీదు. బట్ ఈలోగా, ఎందుకంటే మార్కెట్స్లో మనం ఎప్పుడు ప్రవేశించామనే దాన్ని బట్టే మన మన పోర్ట్ఫోలియోస్ అనుభవించే పెయిన్ ఆర్ గెయిన్ అనేది ఉంటుందండి. సో ఫర్ ఇన్స్టాన్స్ నిఫ్టీ 12,000 లెవెల్ బిలో ఆ కింద ప్రవేశించిన వాళ్ళకి ఇప్పటికి కూడా పోర్ట్ఫోలియో లాభంలోనే ఉంటుంది. ఎవరైతే ఈ మనం ఇంతకుముందు అనుకున్నాం జాలీ కామ్ లేట్లీ అని, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు 13,500 సమీపంలో ఎంటర్ అయి ఉండొచ్చు, వాళ్ళకి పెయిన్ వస్తుంది ఇప్పుడు. సో అటువంటి పోర్ట్ఫోలియోస్ ఎక్కువ పెయిన్ని అనుభవిస్తాయి. కాబట్టి మార్కెట్స్లో మనం టైమింగ్ అనేది ఎవరూ చేయలేమనేది పదే పదే అనుకునే అంశమే. సో ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు వాల్యూ స్టాక్స్లోనే ఉండండి, పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు, స్పెక్యులేటివ్ కౌంటర్స్ జోలికి అసలే వెళ్ళొద్దు, ఇవన్నీ మనం ప్రతిరోజు అనుకుంటున్న అంశాలు. మార్కెట్స్లోకి రండి అని ఎంత ఉత్సాహంగా పిలుస్తున్నామో అట్ ది సేమ్ టైం కాషన్ను కూడా అంతే మనం సమాన స్థాయిలో ఇవ్వటం అనేది మీరు గమనిస్తూ ఉండుంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే 52 వీక్ లోస్ నుంచి, అంటే
మనం మార్చిలో చూసిన లోస్ నుంచి నిఫ్టీ 77% పెరిగింది. మళ్ళీ అక్కడి నుంచి డిసెంబర్ హైస్ నుంచి ఆల్మోస్ట్ 5-10% తగ్గింది. సో ఎఫ్ఐఐస్ లాస్ట్ 33 రోజులుగా కొనుగోళ్లు చేస్తూ ఉన్న ఎఫ్ఐఐస్ 100 కోట్లకు పైగా లాస్ట్ 33 డేస్లో వాళ్ళు కొనటం జరిగింది. సో వాళ్ళు నిన్న మొట్టమొదటిసారిగా 323 క్రోర్సే, చిన్న అమౌంటే, కానీ సెల్లింగ్ అనేది వాళ్ళ వైపు నుంచి చూసాం. ఇది మరింతగా ఎక్కువవుతుందా లేకపోతే 1-2 డేస్ ఫినామినా అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఆఖరికి సమీపించాం కాబట్టి కొంచెం వాల్యూమ్స్ కూడా బాగా తగ్గుతాయి. వాళ్ళ గ్రాస్ సెల్లింగ్ కూడా నిన్న చాలా తక్కువగా ఉంది. సో అది మనం గమనించాల్సిన అంశం. సో ఏమాత్రం రిలాక్స్డ్గా ఉండటం పనికిరాదు. ఏమాత్రం చాలామందిలో ఈ మధ్య ఏమైందంటే ఇవాళ కొని రేపు అమ్మితే 10% వస్తుంది అనే ఒక యాటిట్యూడ్ మార్కెట్స్లో కనిపిస్తోంది. అది చాలా ప్రమాదకరమైన అంశం. అలా కాకుండా మార్కెట్స్ని ఎప్పుడూ లాంగ్ టర్మ్ వ్యూతో చూస్తూ, మనం లాంగ్ టర్మ్ కోసమే కొనుగోళ్లు జరుపుతూ, అప్పుడప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఇలా ప్రయాణం కొనసాగించే వాళ్ళకి ఏ మార్కెట్ అయినా కూడా ఒకటేనండి. అదర్వైజ్ బేర్ మార్కెట్ అనేది కనుక ఒకసారి వస్తే అందరం చాలా సఫర్ అవుతాం. అది అందరం గమనిస్తూ ముందుకు వెళ్లాల్సిన సమయం. మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి, మనం నిన్ననే రియాక్ట్ అయ్యాము, ఒక సెల్ ఆఫ్, హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది గమనించాము. సో ఇవాళ మార్నింగ్ ఏమో మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది కళ్ళెదుటగా. ఏమిటి ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్, ఏ విధంగా ఉపయోగించుకోవాలి? అంటే ఒక్కటండి క్లియర్లీ, ఇదేంటంటే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అనమాట. ఏ కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే కనుక ఈ పాండమిక్ లో ఎంటర్ అయ్యారో వాళ్ళకనమాట. ఎందుకంటే ఏప్రిల్ తర్వాత ఇంత పెద్ద ఫాల్ ఎప్పుడు చూడలేదు, ఇంపాడే 1 ఫాల్ అనమాట. అంటే క్లియర్లీ అనమాట కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే వచ్చారో చాలా వరకు కంప్లసెంట్ గా ఉన్నారు, ఈజీ గోయింగ్ యాటిట్యూడ్ లో ఉన్నారు. మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకున్నా డబ్బులు వస్తాయి అన్నట్టు అనమాట. కాబట్టి అలాంటి కొత్త ఇన్వెస్టర్స్ అందరికి కూడా నిన్న ఒక మంచి వేకప్ కాల్ అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే రిపీటెడ్ గా మనం ఈ వారంలో చెప్పాం, మనం మార్కెట్ అన్సర్టైన్ జోన్ లో ఉంది, స్పీడ్ గా పైకి వెళ్ళలేకపోతుంది, రేంజ్ బౌండ్ గా ఉంది, న్యూ హైస్ ఫామ్ చేస్తున్నా అని చెప్పేసి. అని అంటే మేబీ ఒక డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం అవుతుందా, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా గత వారం 2 రోజులు నెగిటివ్ గా ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే క్లియర్లీ నిన్న 13,650 బ్రీచ్ అయితే డౌన్ సైడ్ బాగా షార్ప్ గా పడుతుందని అనుకున్నాం, అదే విధంగా పడింది. అయితే కాస్త ఓవర్ రియాక్ట్ అయింది మార్కెట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అదే టైం అప్పుడు యూరప్ మార్కెట్స్ కూడా చూస్తే 2% వరకే పడింది, మన దగ్గర 3% వరకు మార్కెట్ పడటం చూసాం. బ్రాడర్ మార్కెట్ అయితే 5% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం మనం. అయితే బేసికల్లీ ఈ ఫియర్స్ అన్ని కూడా కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ఏదైతే కనుక యూకేలో ఐడెంటిఫై చేశారో, సౌత్ ఆఫ్రికాలో ఐడెంటిఫై చేశారో, అండ్ ఇమీడియట్ గా కొన్ని నేషన్స్ అనమాట యూకే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేయటం, ఇవన్నీ చూస్తే కనుక ఎగ్జాక్ట్ మార్చ్ లాస్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఒక పానిక్ రియాక్షన్ అంటూ ఏదైతే వచ్చిందో, దట్ ఫ్రెష్ లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఆర్ ఫ్రెష్ షట్ డౌన్ అంటూ స్టార్ట్ అయితే కనుక ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఫియర్స్ తోటి. అండ్ మోర్ ఓవర్ నిన్న ఆఫ్టర్నూన్ ఏదైతే కనుక మహారాష్ట్ర గవర్నమెంట్ నైట్ కర్ఫ్యూ పెడతానని చెప్పేసి అని చెప్పారు, అది కూడా మార్కెట్ పైన ఒక షాడో లాగా పనిచేసిందని చెప్పేసి అని అనుకోవచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ ఇలాంటి షార్ప్ కరెక్షన్స్ అయ్యొచ్చినా కూడా దే ఆర్ ఆపర్చునిటీ టు బై, దీస్ ఆర్ ఓన్లీ ఆపర్చునిటీస్ టు బై అంతే కానీ భయపడిపోయి అమ్మాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇట్లా చెప్పేటప్పుడు ఇట్స్ ఫర్ గుడ్ స్టాక్స్, నాట్ ఫర్ ఫ్లై బై నైట్ ఆపరేటెడ్ ఫండమెంటల్స్ లేని స్టాక్స్, క్యాట్స్ అండ్ డాగ్స్ కాదు. ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ మనం కేర్ఫుల్ గా చూస్తే కనుక Q2 రిజల్ట్ రివ్యూ కూడా నిన్న వచ్చింది, హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్ అనమాట డిక్లేర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎకానమీ తేరుకుంటోంది, కార్పొరేట్ సెక్టర్ తేరుకుంటోంది, Q3 ఇస్ గోయింగ్ టు బి మచ్ బెటర్, Q4 ఇంకా బెటర్ గా కూడా ఉంటుంది. అన్లెస్ ఫ్రెష్ గా ఏదైతే యూకే స్ట్రెయిన్ ఈ గొడవలు ఉన్నాయో ఈ ఎలాబొరేట్ కాకుండా ఉంటే కనుక, పెరగకుండా ఉంటే కనుక నేను అనుకోవటం డెఫినెట్లీ గ్లోబల్ మార్కెట్స్ కూడా తీరుకుంటే. నిన్న US మార్కెట్ నైట్ ఇన్ఫాక్ట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది డౌ, అండ్ చాలా స్టాక్స్ అనమాట అక్కడ మంచి గెయిన్స్ కూడా ఆర్జించినాయి అనమాట, అందులో డౌట్ లేదు. కోఇన్సిడెంటలీ నిన్న మనం రెండు ఒక US ఇన్వెస్టర్ ఫోన్ చేస్తే 2 స్టాక్స్ ఏవైతే మనం రికమెండ్ చేశాము US లో, బోత్ హావ్ గాన్ అప్ స్పెక్టాక్యులర్లీ నిన్న, ఒకటి 27%, ఒకటి 10% పెరిగింది. అది బోత్ హావ్ టెక్నాలజీ స్టాక్స్. కాబట్టి ఇక ముందు కూడా సెక్టార్ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్ మన మార్కెట్స్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్ అండ్ ఫార్మా విల్ బి ది ఫ్లేవర్ ఫ్రమ్ డిఫెన్సివ్ సైడ్ అనమాట. అండ్ బ్రాడర్ మార్కెట్ లో మెటల్స్ లో కొంచెం ప్రెషర్ ఉండొచ్చు,
ఈ కొత్త లాక్ డౌన్స్ మూలన ఇటు మూలన సర్వీస్ సెక్టర్ లో కూడా ప్రెజర్ ఉండొచ్చు లైక్ ఎయిర్ లైన్స్ గానీ హోటల్స్ గానీ ఇలాంటివన్నీ కూడా అన్నమాట పీవీఆర్ లాంటి స్టాక్స్ గానీ ఇవన్నీ కూడా బట్ ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ కంగారు పడాల్సింది లేదు మంచి స్టాక్స్ లో ఉంటే గనుక వీకర్ స్టాక్స్ లో ఉంటే ఇవాల వచ్చే ర్యాలీ ఏదైతే ఉంటుందో ఆ ర్యాలీలో అమ్ముకోమంటాను అండ్ ఇవాల వచ్చే గ్యాప్ పోర్టింగ్ సస్టైన్ కావాలంటే మార్నింగ్ 13,500 క్రాస్ అయ్యి నిఫ్టీ దాని పైన సస్టైన్ అయితే గనక 13,500 కొంచెం సేఫ్టీ వస్తుంది బట్ అబ్సల్యూట్ సేఫ్టీ మార్కెట్స్ కి 13,650 పైన ఇవాళ క్లోజ్ అయితే గనక మార్కెట్స్ కి అబ్సల్యూట్ సేఫ్టీ ఉంటుంది స్లైట్లీ అవాయిడ్ బ్యాంక్ స్టాక్స్ ఇమీడియట్లీ అంటే నిన్న బ్యాంక్ స్టాక్స్ లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటే జడ్జిమెంట్ అంటే ఇన్ఫాక్ట్ హీరింగ్ ఏదైతే ఉందో అది కాస్త కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట ఎందుకంటే ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ మేము అసెస్మెంట్ చేయలేము అని చెప్పేశామన్నమాట ఏదైతే లోన్ కేసెస్ ఏదైతే మొరటోరియం కేసెస్ ఉన్నాయో దానిపైన కాబట్టి అది కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్ గా ప్లే చేయొచ్చు ఎవ్రీ ర్యాలీలో బ్యాంక్ స్టాక్స్ లో కొంచెం థ్రిల్లింగ్ రావచ్చు పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లో బట్ వాచ్ అవుట్ ఫర్ హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ బ్యాంక్స్ అంటాను దే మైట్ లీడ్ ద మార్కెట్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పేసి అని అంటాను ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు కుటుంబరావు గారు ఎందుకంటే నిన్న ఆయన స్టాక్స్ నేమ్స్ చెప్పినప్పుడు ఈవెన్ నాకైతే ఆ పేర్లు కూడా తెలియదు ఎస్పెషల్లీ పాలంటీర్ టెక్నాలజీస్ అనే ఒక న్యూ లిస్టింగ్ నిన్న అది 10% పెరిగింది ఆయన రికమెండేషన్ మరొక స్టాక్ లూమినార్ టెక్నాలజీస్ 27% పెరిగింది సో దట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ టీవీ 5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో సో మన అనలిస్టే మన స్ట్రెంగ్త్ దే ఆర్ ది మాస్టర్స్ ఇన్ ది సబ్జెక్ట్ వాళ్ళని బీట్ చేసేవాళ్ళు నేషనల్ ఛానల్స్లో కూడా లేరని నేను ఘంటాపదంగా చెప్పగలను సో అటువంటి వాళ్ళు మనకు వెన్నుదన్ని మనకు సపోర్ట్గా ఉండడం అనేది మన అదృష్టం బాలాగారు కుటుంబరావు గారు అలాగే రాజేంద్ర గారు సుందరరాజే గారు ది ఎంటైర్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దైర్ సబ్జెక్ట్ అండ్ కమాండ్ ఓవర్ ది సబ్జెక్ట్ సో అందులో ఎటువంటి సందేహం లేదు సో రాబోయే రోజుల్లో ఒక ఆయన జగన్నాథ్ నాయుడు ఇదే అంశాన్ని వివరిస్తూ ఒక మెయిల్ రాశారు సో ఆయన ఒక వెబినార్స్ని కూడా మళ్ళీ కండక్ట్ చేయమంటున్నారు జనవరిలో కొత్త ఏడాదిలో మనం మళ్ళీ వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి అండ్ ఏవైతే వెబినార్స్లో రికమెండ్ చేసిన పాయింట్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతున్న వాళ్ళకి తప్పనిసరిగా ఫర్ ఎవర్ దే ల్యాండ్ ప్రాఫిట్స్ అండి మార్కెట్ కమ్ వాట్ మే మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేసినా కూడా వాళ్ళకి నష్టం లేదు ఎందుకంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా అమూల్యమైన అంశాలని వాళ్ళు వివరించడం జరిగింది సో ఆ వెబినార్స్ నుంచి ఎంతోమంది లాభం పొందామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు రికమెండేషన్ స్టాక్స్ కావచ్చు స్టాక్స్ ఆఫ్ కోర్స్ మార్కెట్ పెరిగింది కాబట్టి పెర్ఫామ్ చేసాయి బట్ ఆ రికమెండేషన్స్ వెనక ఉన్న కారణాలు వాళ్ళు ఎలా మార్కెట్స్లో మనం ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సువర్ణాక్షరాలు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వెబినార్ సిరీస్ కట్టండి ఎందుకు ప్రయత్నించండి చిన్న విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ బాలాగారు సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలాగారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో మనకి ఈ కొత్త స్ట్రెయిన్ న్యూ కోవిడ్ స్ట్రెయిన్ అనేది మార్కెట్స్ని స్ట్రెయిన్ చేస్తుంది సో మనం మార్చి నుంచి ఒక మూడు దశలుగా మార్కెట్స్ అంటే మూడు విభిన్న సెక్టర్స్ పార్టిసిపేషన్తో మార్కెట్స్ పెరగడం చూసాం ఫస్ట్ మనం గమనించాం ఫార్మా లీడ్ చేసింది తర్వాత ఆఫ్కోర్స్ ఫార్మా అండ్ రిలయన్స్ తర్వాత ఫేజ్లో మనకు ఐటీ అండ్ ఆటో స్టాక్స్ పార్టిసిపేట్ చేశాయి బికాజ్ ఆఫ్ ది రికవరీ మీద ఉన్న ఒక హోప్తో ఆ తర్వాత ఫేజ్లో ఫైనాన్షియల్ స్టాక్స్ మెయిన్ బెనిఫిషరీస్గా మరొక ర్యాలీ ఇప్పుడు ర్యాలీ 3.0 ఆల్మోస్ట్ మనకు ఎండ్కి వచ్చింది ర్యాలీ 4.0కి మనం సిద్ధమవుతున్నాం మేబీ అన్నీ అనుకూలంగా జరిగితే లిక్విడిటీ ఇదే విధంగా కొనసాగితే ఎందుకంటే లిక్విడిటీనే ఈ మార్కెట్కి సంజీవని ప్రాణాధారం సో ఈ ర్యాలీ 4.0ని అందిపుచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు మీరు యా బేసికలీ నిన్న అంతా కూడా మేజర్ ఛానల్స్ లో ఐ హావ్ బీన్ లిజనింగ్ టు ఆల్ ద న్యూస్ అండి దో ఐఎమ్ నాట్ ఎ మెడికల్ ఎక్స్పర్ట్ ఆర్ ఎ డాక్టర్ ఆర్ ఎ వైరాలజిస్ట్ ఇవి ఈ మ్యూటేషన్ అండ్ స్ట్రెయిన్స్ అనేవి జనరలీ జరుగుతాయి ఇన్ డిఫరెంట్ వైరసెస్ అని చాలా మంది చెప్పారు
సో మీరు ఇందాక అనేది బీన్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఇన్ స్పెయిన్ డెన్మార్క్ అండ్ ఇన్ ద నార్డిక్ బెల్ట్ ఆర్ స్కాండినేవియన్ బెల్ట్ లో గతంలోనే చేశారు. సో ఇవన్నీ కూడా దే ఆర్ డిఫరెంట్ మ్యూటేషన్స్ ఫర్ వైరస్, ఈవెన్ ఇన్ఫ్లుయెన్జా నిమోనియా ఇటువంటివి కూడా అవుతాయని చెప్పారు. సో డెఫినెట్లీ దీని మూలాన మనకి సూచించేది ఏంటంటే మార్కెట్ ఇండివిజువల్ టేక్ మోర్ కేర్ అండ్ మోర్ యునో ప్రొటెక్షన్ అగేన్స్ట్ దిస్ వైరస్ అని. అందుకనే ఈ లాక్డౌన్ లండన్ ప్రాపర్ లో చాలా స్ట్రిక్ట్ గా అమలు పరిచారు అండ్ ద బ్యాండ్ ఫ్లైట్స్ యునో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూకే టు మెనీ కంట్రీస్. సో దీని మూలన మనకు తెలిసి వచ్చేది ఏంటంటే డిసిప్లిన్, ఏ స్టాక్స్ లీడ్ చేస్తాయి మీరు అని అన్నారు, ఐ మీన్ 4.0 కానీ ఏదైనా కానీ అల్టిమేట్లీ వీటన్నిటికీను పరిష్కార మార్గం అనేది మనకి టెక్నాలజీ పరంగా డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్ అండ్ ఫార్మస్యూటికల్స్, దీస్ ఆర్ ద ఫోర్ సెక్టర్స్ దట్ ఆర్ అల్టిమేట్లీ గోయింగ్ టు సర్వైవ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్, నాట్ ఓన్లీ ఇయర్స్. సో వీటి ద్వారా మనకి అన్ని పరిష్కార మార్గాలు కూడా వస్తాయి. సో ఐ థింక్ దీస్ ఆర్ ఫోర్ సెక్టర్స్ విచ్ యూ కెన్ డెఫినెట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ అండి, ఎవరైనా కానీ ఇన్వెస్టర్స్ కూడా. అంటే వేరే కాన్సన్ట్రేట్ చేయకూడదు కొనకూడదని కాదు, బట్ డెఫినెట్లీ కొన్ని మాత్రం డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతాయి. ఇందాక అందరూ అన్నట్టు మేబీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, దీస్ ఆర్ ఆల్ షార్ట్ బ్లిప్స్ అండి. ఎందుకంటే వ్యాక్సిన్ విల్ డెఫినెట్లీ వర్క్, ప్రాబబ్లీ ఈ వ్యాక్సిన్ కూడా ఆర్ఎన్ఏ బేస్డ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి బికాస్ ఆఫ్ ద న్యూ ఫార్మస్యూటికల్ డిస్కవరీ. సో దీన్ని ట్వీక్ చేసి న్యూ మ్యూటెంట్ న్యూ వైరస్ ఫాస్టర్ గ్రోత్ ఉన్న దాన్ని కూడా కంట్రోల్ చేయడం ఇట్స్ నాట్ సో డిఫికల్ట్, దే ఓన్లీ హ్యావ్ టు ట్వీక్ ద వ్యాక్సిన్. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే డెఫినెట్లీ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్స్, హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్ అండ్ రిలేటెడ్ ఇట్ క్యాన్ బి మెడికల్ డివైజెస్ ఆన్ అండ్ సో ఫోర్త్, ఇవి మాత్రం డెఫినెట్లీ దే విల్ బి మల్టీ ఇయర్ రన్ అండి. వీటిలో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వన్ హ్యాస్ టు లోడ్ their portfolios with such kind of stocks. ఇతరత్ర వేరే స్టాక్స్ అంటారా, తప్పకుండా ఇఫ్ ఎకానమీ రివైవ్స్ అండ్ ఇది 3 months కాబట్టి 6 months లోపల డెఫినెట్లీ యూనో వ్యాక్సినేషన్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ లో ఇట్ విల్ బి ఎన్రోల్డ్ కాబట్టి ఐ థింక్ వేరే వాటిలో కూడా స్ట్రాంగ్ స్టాక్స్ విచ్ ఆర్ గుడ్ అండ్ గుడ్ మేనేజ్మెంట్స్ అండ్ డీసెంట్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న కంపెనీస్ మాత్రం వీ షుడ్ కీప్ ఇట్ ఆన్ రడార్ అండ్ చిన్న చిన్న కరెక్షన్స్. ఈ రోజు స్పైక్ మళ్ళీ రావచ్చు, వీఆర్ బ్యాక్ టు మేబీ యూనో 150 to 200 points అప్ ఓపెన్ కావచ్చు, బట్ మార్కెట్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ రీజన్ విచ్ వీ గాట్ ఇట్ త్రూ దిస్ న్యూ మ్యూటేషన్ అని కూడా చెప్పచ్చు. సో రిటర్న్ హైలో ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా రడార్ మీద వేరే స్టాక్స్ తీసుకుని స్టాగర్డ్ బయింగ్ చేయండి అని చెప్తాను, నథింగ్ టు వరీ అబౌట్. బట్ ఇన్ ఆల్ రిక్వెస్ట్ అందరికి కానీ, మనకి మ్యారేజెస్ సీజన్, క్రిస్మస్ కూడా వచ్చింది, ఇట్స్ ఎ గ్రేట్ ఇయర్ ఎండ్ సీజన్, టేక్ కేర్. చాలా మంది ద్వారా మన వార్తలు కూడా వింటున్నాం, శుభకార్యం గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. జెన్యున్ రిక్వెస్ట్ మన టీవీ 5 తరఫున అందరికి చెప్పేది ఏంటంటే టేక్ అల్టిమేట్ కేర్, హ్యాండ్ హైజీన్, మాస్క్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్, అండ్ డు నాట్ వరీ అబౌట్ ద మార్కెట్, దీస్ ఆర్ నార్మల్ కరెక్షన్స్. అండ్ మన కరెక్షన్స్ ఎప్పుడు కూడా ఫెరోషియస్ గా ఉంటాయని కూడా చెప్తుంటాం, దిస్ వర్డ్ వి యూజ్ డెఫినెట్లీ అటువంటిది వచ్చింది. టేక్ కేర్, బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్. సో అంతా కూడా ఇప్పుడు వ్యాక్సిన్ చుట్టూ తిరుగుతోంది, మార్కెట్ కావచ్చు, ఓవరాల్ అన్ని దేశాల్లో కూడా ప్రజలందరి దృష్టి ఇప్పుడు వ్యాక్సిన్ల మీదే ఉంది. సో ఆ వ్యాక్సిన్లు ఎంత త్వరగా మార్కెట్లోకి వస్తాయి, ఎంత ఎఫిషియెంట్గా ఎఫికసీతో అవి పనిచేస్తాయి ఈ వైరస్ మీద, ఇది ఇప్పుడు కీలకం. ఆ వార్తల ఆధారంగానే అన్ని సెక్టర్స్, అటు ఎకానమీ, ఇటు స్టాక్ మార్కెట్స్, మరొక ట్రావెల్, మరొక ఏవియేషన్, అన్ని సెక్టర్స్ కూడా ఈ అంశం ఆధారంగానే పనిచేయబోతున్నాయి. లెట్స్ సీ ఎలా జరుగుతుంది అనేది. మార్కెట్స్ పట్ల అయితే ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తున్న యూట్యూబ్ వ్యూస్ని బట్టే తెలుస్తుంది. సో హైయెస్ట్ వ్యూయర్షిప్ ప్రస్తుతం మనకి ఈ కార్యక్రమానికి టీవీ 5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. మెయిల్స్, కాల్స్ సిద్ధంగా ఉన్నాయి, చాలా మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి టకటక మెయిల్స్కి బ్రీఫ్గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ కొన్నారట అమర్నాథ్ రెడ్డి, 2600 షేర్లు 342లో కొన్నారు, 1 ఇయర్ హోల్డ్ చేస్తారట. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే స్టాక్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి తిరిగి వచ్చేసింది. ఓన్లీ థింగ్ నిన్న మొన్న ఏదైతే కరెక్షన్స్ వస్తున్నాయో ఇది నేను అనుకోవటం ఎక్కువ రోజులు ఉండదు కరెక్షన్, మేబీ కాస్త స్టెబిలిటీ రాగానే పెరుగుతుంది. 675-700 అయితే ఈజీగా స్టాక్ రీచ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఓకే అండి, హోల్డ్ చేయండి, మీ దగ్గర ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ ని ట్రై టు రైడ్ ది రన్. సో కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. యా, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి.
Yeah, my name is Murali, sir. Murali. I'm calling from Guntur. Actually, I was new for the stock exchange. Recently, I joined. But due to some of my friends' station. So, actually, long term investment is a good thing. I'm going to advise you, sir. మీరు మొన్న మెయిల్ కూడా పంపించారు కదా మురళి? ఎస్ సార్. ఓకే, సో సో ఇక్కడ ఫ్రెండ్స్ నన్ను మోసం చేశారు, వాళ్ళు మిస్గైడ్ చేశారు. తప్పు అది, అలాగా వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, ప్రతి యాక్షన్కి మనమే బాధ్యత, మనదే జవాబుదారితనం. సో ఇక్కడ ఫ్రెండ్సా, టీవీ ఫైవా, మరొక ఛానలా, ఇంకొకట, ఇది కాదు లెక్క. సో జాగ్రత్తగా ఉండాలి, మన డబ్బుకి మనమే జవాబుదారి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వెల్కమ్ టు ది క్లబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్స్లోకి రావాలనుకునే మీ శుభ సంకల్పం విజయవంతం కావాలని, విజయీ భవ, దిగ్విజయీ భవ అని మా టీం అంతా మిమ్మల్ని దీవిస్తోంది, ఆశీర్వదిస్తోంది. సో కార్యక్రమాన్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి, అండ్ మన ఎనలిస్ట్ ఇచ్చే సలహాలని ఫాలో అవ్వండి. అలాగే ఇంకా ఇప్పుడు మనకి విభిన్నమైన మార్గాలు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది మన ముందు, సో న్యూస్ పేపర్స్ ఉన్నాయి, పీరియాడికల్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, చాలా రకరకాల మార్గాల్లో మనం సమాచారం సేకరించి వాటన్నిటినీ తులనాత్మకంగా విశ్లేషించుకొని చక్కగా మీ జర్నీ కొనసాగిస్తే యూ విల్ బి ది విన్నర్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ అండ్ యూ విల్ క్రియేట్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అందులో ఎటువంటి సందేహం లేదు. ముందే అనుకున్నాం, మార్కెట్లోకి రాలేకపోవడం ఒక రోగం. సో మీరు రోగగ్రస్తులు కాకుండా చక్కగా దీర్ఘాయుష్ కోసం, సంపద కోసం మార్కెట్స్లోకి వస్తున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? సార్, నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ, అడగండి వెంకటరమణ. సార్, నేను బాలాగారి రికమెండేషన్ ఇచ్చారు, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా అని. వెరీ గుడ్, కొన్నారా? ఆ స్టాక్ ని కొన్నాను సార్. 20 stocks తీసుకున్నాను, షేర్స్ తీసుకున్నాను. ఏ రేట్లు కొన్నారు? 3.7 లో తీసుకున్నాను సార్. 3700. ఓకే. ఇంకా అసెల్ ఇండియా, ఇండియా మార్ట్, ఇంటర్మెష్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సిప్ చేద్దాం అనుకుంటున్నాను సార్, లాంగ్ టర్మ్ కోసం. ఎలా ఉంటుంది ఒకసారి బాలాగారిని చెప్పమండి. ఇవన్నీ కొనొచ్చా బాలాగారు? అన్ని ఎక్కువ ప్లాట్ఫామ్ కంపెనీస్ ఆయన సెలెక్ట్ చేస్తున్నారు, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహాయిస్తే. యా, డెఫినెట్లీ అండి. ఐ మీన్ దట్స్ ద వే టు గో. అంటే ఇన్ ఫ్యూచర్ యునో ఆల్ ద టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ విచ్ ఆర్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్స్, యునో ఇట్ కెన్ బి ఏపీఐ, ఇట్ కెన్ బి సాస్, ఇట్ కెన్ బి క్లౌడ్ యాజ్ అ సర్వీస్, సిఏఎస్, ఇటువంటివన్నీ దే విల్ హ్యావ్ అల్టిమేట్లీ ఏ గ్లోరియస్ ఫ్యూచర్. సో తప్పకుండా ఆయన ఎంచుకున్న స్టాక్స్ మంచివే. ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, ఐ వుడ్ రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ ఇట్. సో ఆపిల్ కూడా ఇట్స్ ఇన్ యాడ్ టెక్, యూనో ఇట్స్ పేటెంట్ బేస్డ్ కంపెనీ, ఇట్స్ నాట్ ఎ జనరల్ జెనరిక్ యాడ్ టెక్ కంపెనీ. రైట్, అన్ని స్టాక్స్ మంచి స్టాక్స్ ఎంచుకున్నారు, ఇంకా అందులో వంక పెట్టడానికి ఏమి లేవు. అన్నిట్లోనూ మీరు ఎస్ఐపి చేయండి, ఇన్క్లూడింగ్ ఇన్ఫో ఎడ్జ్. అందులో కూడా ఈ రేట్లో కూడా ఇన్ఫో ఎడ్జ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరొక చిన్న విరామం, విరామం తర్వాత కార్యక్రమం 9:30 వరకు కొనసాగుతుంది. బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనకు ప్రీ మార్కెట్ ఓపెనింగ్ కనిపిస్తోంది, పాజిటివ్గా కనిపిస్తోంది. అఫ్ కోర్స్ నిఫ్టీ 42-43 పాయింట్ల లాభాన్ని మాత్రమే సూచిస్తోంది ఈ సమయంలో. అండ్ స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇవాళ ఉదయపు ట్రేడింగ్లో. కాలర్స్, మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. తోట అనిల్ మెయిల్ పంపించారు, ఆయన లిథియం అయాన్ బ్యాటరీస్ సంబంధించిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే రాబోయేది పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగం కాబట్టి. టాటా కెమికల్స్, అమర రాజా బ్యాటరీస్, ఎక్సైడ్, ఇలాంటి స్టాక్స్ని ఆయన సెలెక్ట్ చేస్తున్నారు వచ్చే 3-4 సంవత్సరాల కోసం. కుటుంబరావు, ఏమిటి ఈ సెగ్మెంట్ సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు మీరు? ఆ సెగ్మెంట్లో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి యాక్చువల్గా అనమాట, ఎందుకంటే ఓన్లీ అసెంబ్లింగే తప్పితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతవరకు లేదు. బేసికల్లీ లిథియం ఇస్ ఎ మినరల్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ మన కంట్రీలో అనమాట. ఐదర్ ఆస్ట్రేలియా నుంచి కానీ ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో అక్కడి నుంచే కనుక రావాలి. స్పెసిఫిక్ గా ఆ సెగ్మెంట్ లో క్యాటర్ చేసే స్టాక్స్ అయితే లేవు. బట్ ఓవరాల్ గా బ్యాటరీ సెగ్మెంట్ లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ ఈవీ సెగ్మెంట్ క్యాటర్ చేసే కంపెనీలు బాగా జంప్ అవుతాయి. అమర్ రాజా ఈస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అనమాట, ఆల్రెడీ డెవలప్ చేసింది కాబట్టి. అండ్ అమర్ రాజా అండ్ ఎక్సైట్ రెండు కూడా గుడ్ బెట్స్ అవుతాయి. ఓకే అండి. శ్రీనాథ్ బర్గర్ కింగ్ గురించి అడుగుతున్నారు,
ఈ సమయంలో కొనుక్కోవచ్చా ఈ కంపెనీ షేర్స్? నిన్న రిమార్కబుల్లీ సస్టైన్ అయిందండి బర్గర్ కింగ్ అనమాట. అది మార్కెట్ వొలటిలిటీ ఉన్నా కూడా అనమాట 150 లెవెల్స్ లో అక్కడ సస్టైన్ అవటం చూసాం మనం. లుక్స్ లైక్ ఏ గుడ్ బెట్ ఎట్ కరెంట్ లెవెల్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే డౌన్ సైడ్ 20-30 రూపీస్ కంటే ఎక్కువ లేదనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ వన్ కెన్ గో ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్. రైట్. గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు గౌతమ్ రాజ్. ఆయన 12 రూపాయలు కొన్నారు, ఇప్పుడు 10 రూపాయలు అయిపోయింది. స్పెక్యులేటివ్ కౌంటర్ అండి, ఇందులో ఏమీ పెద్దగా మనం విశ్లేషించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. గత తరతరాలుగా ఇన్వెస్టర్స్ని ముంచేస్తున్న కంపెనీ ఇది. సో ఇటువంటి కంపెనీ జోలికి వెళ్ళొద్దు, దయచేసి ఇటువంటి జంక్ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దని మా మనవి అంతే. రత్నారెడ్డి, ఏబీ క్యాపిటల్ అండ్ సెల్ఫ్ కామ్, మీరు గతంలో రికమెండ్ చేసిన స్టాక్ కుటుంబరావు గారు, లాంగ్ టర్మ్ కోసం ఈ రెండు ఎలా ఉంటాయి? సెకండ్ స్టాక్ ఏదండి? ఎక్స్ఈఎల్పి మీరు గతంలో చెప్పారు కదా. కాంప్లెక్స్ రివర్స్ చేసింది. డెఫినెట్లీ హోల్డ్ చేయమంటానండి. ఇట్ ఈస్ పిఈ ఇన్వెస్టర్ వాళ్ళు, బేసికల్లీ అరౌండ్ 18 కంపెనీస్ లో వాళ్ళు పిఈ ఇన్వెస్ట్మెంట్స్ లాగా పెట్టారు. కంబైన్డ్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఈస్ ఆల్రెడీ ట్రైస్ దేర్ మార్కెట్ క్యాప్ అనమాట. కాబట్టి ఇలాంటి స్టాక్స్ కి కాస్త రికగ్నిషన్ రావడానికి టైం పడుతుంది. డెఫినెట్లీ హోల్డ్ అంటారు. ఇన్ 1-2 ఇయర్స్ ఇట్ కెన్ గివ్ సర్ప్రైజింగ్ రిటర్న్స్, వెరీ సర్ప్రైజింగ్ రిటర్న్స్. సైదారావు అడుగుతున్నారు, ఆయన పెన్నార్ ఇండస్ట్రీస్, ఇందులో 2017లో ఇన్వెస్ట్ చేశారట, యావరేజ్ ప్రైస్ 52 రూపాయలు, 63% నష్టంలో ఉంది, యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమాత్రం కనపట్టలేదట, ఏం చేయమంటారు? అంటే నన్ను అడిగితే మాత్రం ఆయనకి అంత నెగిటివ్ యాటిట్యూడ్ వద్దంటానండి. యాస్ ఆఫ్ నౌ యావరేజ్ చేయమంటారు. ఎందుకంటే కంపెనీ చాలా చేంజెస్ అయింది ఆయన చెప్పిన దగ్గరికి. ఇప్పటికి పెన్నార్ ఇంజనీరింగ్ బిల్డింగ్ సిస్టమ్స్ అనే సిస్టర్ కన్సర్న్ ఇందులో మర్జ్ చేశారు. దట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ నౌ. అండ్ మోర్ ఓవర్ సోలార్ ప్యానెల్స్ కి దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ ద ఫ్రేమ్స్, దే ఆర్ ద లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ నౌ. కాబట్టి మేబీ ఆయన బిలో 20 ఒకసారి యావరేజ్ చేసుకుంటే కనుక స్టాక్ మే ర్యాలీ గుడ్ పెర్ఫార్మెన్స్ మేబీ బై ఏప్రిల్ మేకి అరౌండ్ 30-36 లెవెల్స్ కి ఆ టైం ఇప్పుడు ఎగ్జిట్ కావచ్చు. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 చెప్పండి, మీ పేరండి? నా పేరు వి సదాశివరావు సార్. సదాశివరావు మాట్లాడుతున్నాను సార్, గుంటూరు జిల్లా అమరావతి సార్. అమరావతి అడగండి సార్. అమరావతి సార్. గుడ్ గుడ్, అడగండి సార్. టీజీకే సార్, టీజీకే ప్లస్ షేర్ లో 100 ఉన్నాయి సార్ నా దగ్గర. ఏ రేట్ లో కొన్నారు? 500 లో కొన్నాను సార్. ఓకే, 10 ఇయర్స్ బ్యాక్ కుటుంబ రికమెండేషన్ చేస్తే నేను కొన్నాను సార్. అవి 10 రేట్లు అయింది. చేయమంటారా దాన్ని సెల్ చేయమంటారా? 10 రేట్లు అయింది మీ ఇన్వెస్ట్మెంట్, కంగ్రాచులేషన్స్. సో ఓకే, కుటుంబరావు గారు రికమెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు బాలాగారు సలహా అడుగుదాం. బాలాగారు, టీటీకే ప్రెస్ చేసి హోల్డ్ చేయొచ్చా? ఆయన 100 షేర్లు కొన్నారు, 500 కొంటే 5700 అయింది. దేర్ ఆర్ ఓన్లీ 2 or 3 మేజర్ కంపెనీస్ లిస్టెడ్ అండి, అండ్ టీటీకే ప్రెస్టీజ్ ఈస్ యాజ్ ఎ కంపెనీ ఇట్స్ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్ అండి. ప్రమోటర్స్ ఆర్ ఎక్సలెంట్, ఇన్నోవేటివ్. సెకండ్లీ, బ్యాలెన్స్ షీట్ ఇస్ వెరీ స్ట్రాంగ్, వెరీ కన్సర్వేటివ్ పీపుల్. అండ్ వాళ్ళు రీసెంట్లీ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా మన నేను వినడం జరిగింది, దే ఆర్ నాట్ ఏబుల్ టు సప్లై. వాళ్ళకి ఇతరత్ర ఇండియాలోనే కాకుండా నేబరింగ్ కంట్రీస్ నుంచి కూడా దే ఆర్ గెటింగ్ సో మెనీ ఆర్డర్స్ ఫర్ ఎంటైర్ కుక్ యునో యుటెన్సిల్స్ విచ్ ఆర్ యూజ్ ఫర్ కుకింగ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు సప్లై బికాస్ దే హావ్ నాట్ రీచ్ ద కంప్లీట్ కేపెక్స్ సైకిల్. ఇంకా టైం పడుతుందన్న. ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్, జస్ట్ కీప్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఆల్సో యూ విల్ గెట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిటర్న్స్. నాకు బాగా గుర్తు ఈ కంపెనీ సిఇఓ ఒకసారి హైదరాబాద్ వస్తే నేను కలిశాను, అప్పుడు బిజినెస్ స్టాండర్డ్లో ఉన్నాను నేను. ఆ సమయంలో ఈ షేర్ ప్రైస్ వాజ్ అరౌండ్ 10 రూపీస్, ఇవాళ 5702 రూపాయలు. సో ఇటువంటి అద్భుతాలు మార్కెట్స్లో మాత్రమే జరుగుతాయి, స్టాక్ మార్కెట్స్లో మాత్రమే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నరసింహారావు నా పేరండి, హైదరాబాద్ నుంచి. అడగండి నరసింహారావు. అది వారక్ ఇంజనీర్స్ 20% ప్రాఫిట్లో ఉన్నాను. దాంట్లో నుంచి ఇప్పుడు జుబిలెంట్ ఫుడ్ కైనా ఇన్ఫోవైట్ కైనా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. బాలాగారిని చెప్పమనండి. వరాక్ ఇంజనీరింగ్ నుంచి ఇన్ఫో ఎడ్జ్ కానీ జూబిలెంట్ ఫుడ్స్ కానీ? అవునండి. బాలాగారు డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఫ్యాన్సీ ప్రైస్ లో ఉంది అది. బికాస్ రీసెంట్లీ వాళ్ళు ఎగ్దమ్ అని ఒక బిర్యానీ అవుట్లెట్స్ ఓపెన్ చేశారు. దే ఆల్సో ఎంటరింగ్ ఇన్ టు బిర్యానీ యాజ్ అ టేక్ అవేది అనే వార్త వచ్చినప్పుడు చాలా షార్ప్ స్పైక్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్ ప్రైస్ కరెంట్లీ. దట్స్ ద స్టాక్ టు ఇన్వెస్ట్.
ఇన్ఫినిట్లీ యూ కెన్ డూ అండి, బట్ ఇన్ ఎ స్టాగర్డ్ మేనర్, ఎందుకంటే ఒకటేసారి కాకుండా ఇప్పుడు కూడా అబౌట్ 4500 దగ్గర ఉంది. సో రీసెంట్లీ చాలా షార్ప్ గా పెరిగింది కాబట్టి ఒక మేబీ ఒక 10-12% కరెక్షన్ ఓవరాల్ ఉండొచ్చు నెక్స్ట్ 1-1.25 quarter లో అనుకుని ఒక స్టాగర్డ్ మేనర్ లో చేయొచ్చు ఇన్ఫినిట్. ఓకే అండి. ఆదిశేష్ గిరి, ఆయన చాలా స్టాక్స్ రాశారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐటీసీ, ఎస్బీఐ, వీటన్నింటిలో 5,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తారట. చేయొచ్చా? మంత్లీ ఒక షేరు చొప్పున కొనుక్కుంటూ వెళ్తారట. కొనండి, మంచి లిస్ట్ చెప్పారు, ఆల్ ది బెస్ట్. దెన్ వంశీ కృష్ణ అడుగుతున్నారు, డాబర్ కొనారట 514 రూపాయలు డిసెంబర్ సిరీస్, అలాగే ఎస్ఆర్టీఎఫ్ ఇది కూడా 990 రూపాయలు కొనారట డిసెంబర్ సిరీస్, ఏం చేయమంటారు కుటుంబరావు గారు? డిసెంబర్ సిరీస్ యాక్చువల్ గా నేను అనుకోవటం ఇక్కడ హయ్యర్ ప్రైస్ లో కొన్నవి రాకపోవచ్చు అండి ఎండ్ ఆఫ్ ది సిరీస్, ఎందుకంటే నెక్స్ట్ థర్స్డే ఇస్ ద సెటిల్మెంట్ అండ్ ఈ శుక్రవారం కూడా క్రిస్మస్ మూలనే సెలవు, కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎనీథింగ్ క్లోజర్ గా డాబర్ ఇంకా సిగ్నిఫికెంట్ గా పడలేదు కాబట్టి అనమాట ఆయన ప్రైస్ కి దగ్గరలో ఉన్నా కూడా అనమాట ఎగ్జిట్ అయిపోమంటాను. ఓకే అండి. వేణుగోపాల్ కేపీహెచ్బి కాలనీ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఆయన మన కార్యక్రమాన్ని చాలా గొప్పగా పొగుడుతూ రాశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మురళి అడుగుతున్నారు, ఫిలిప్స్ కార్బన్ అండ్ ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈ రెండు ఫండమెంటల్గా మంచి కంపెనీలైనా ఇక్కడ ఎంట్రీ ఎంటర్ కావచ్చా ఈ లెవెల్స్ దగ్గర? ఫిలిప్స్ కార్బన్ అండ్ ఐఈఎక్స్ డెఫినెట్ గా ఐఈఎక్స్ అయితే ఎంటర్ అవ్వమని చెప్తానండి ఎవ్రీ డిక్లైన్ లో కూడా అనమాట, అండ్ ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లైక్ స్టాక్ మార్కెట్ కి స్టాక్స్ కనమాట ఎట్లయితే ఎంఎస్సీ బిఎస్సీ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ కనమాట ఐఈఎక్స్ ఇస్ ద మెయిన్ ప్లాట్ఫామ్ ఓన్లీ ప్లాట్ఫామ్ అనేది లిటరలీ కంట్రీలో అనమాట, కాబట్టి ఐఈఎక్స్ కి లాంగ్ టర్మ్ వెరీ గుడ్ పొటెన్షియల్ ఉంది, బై ఆన్ డిక్లైన్స్ అని అంటాను. ఫిలిప్స్ కార్బన్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ కూడా తిరిగి తేరుకుంటుందండి, కార్బన్ బ్లాక్ ఇండస్ట్రీ అంతా కూడా స్టాక్ ఆల్రెడీ ఒకసారి 178 దాకా వెళ్ళి మార్జినల్లీ కరెక్ట్ అయ్యి ఇప్పుడు 145 దగ్గర ఉంది, స్లోలీ ఈ కెన్ ఇన్వెస్ట్, రిజల్ట్స్ కూడా బాగున్నాయండి సెప్టెంబర్ అండ్ డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్ కూడా బాగుందని చెప్పేసి అని ఇండికేషన్స్ ఇచ్చారు ఆల్రెడీ మేనేజ్మెంట్. ఓకే అండి. నిఫ్టీ 13,420 పాయింట్ల సమీపంలో ప్రారంభమైంది, గ్యాప్ అప్ మనం అనుకున్నట్లే ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది, ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ నిలబడుతుందా లేదా? బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ మాత్రం నెగిటివ్గా కనిపిస్తున్నాయి, కేవలం 177 స్టాక్స్ లాభాలతో ఉంటే 548 నష్టాలతో ఉన్నాయి. సో సమ్ స్టాక్స్ లైక్ షిప్పింగ్ కార్పొరేషన్ లాంటివి స్ట్రాంగ్గా ఉన్నాయి మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో. ముందుగా నిఫ్టీ స్టాక్స్ చూద్దాం. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ టాప్ గైనర్, 0.8% పెరిగింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్, దివీస్ ల్యాబ్స్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇవన్నీ స్వల్ప లాభంతో కనిపిస్తున్నాయి. బట్ దెర్ ఆర్ మోర్ లూజర్స్, కోల్ ఇండియా 2.2% నష్టపోయింది, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జిసి, బజాజ్ ఆటో అన్నీ కూడా సుమారుగా 2% నష్టంతో ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, శ్రీ సిమెంట్స్, బ్రిటానియా, గెయిల్, యూపీఎల్, ఐషా మోటార్స్ ఇవన్నీ మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. అండ్ మిడ్ క్యాప్స్ విషయానికి వస్తే ఇంటర్గ్లోబ్ 10% డౌన్, ఏమీ ఆశ్చర్యం లేదు ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో. టీవీ 18% తగ్గింది, కార్బరాండమ్ యూనివర్సల్ 8% తగ్గింది, థైరోకేర్ 8% డౌన్, రెడింగ్టన్ ఇండియా 8% డౌన్, స్పైస్ జెట్, వీ గార్డ్, ఇండియన్ హోటల్స్. సో బేసికలీ హోటల్స్ అండ్ ఏవియేషన్ స్టాక్స్లో మనకు లూజర్స్ బాగా ఉన్నారు. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇది 10% పెరిగింది స్టాక్, అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఇప్పుడు అనుకున్నాం, అలెంబిక్, క్యాన్ఫిన్ హోమ్స్, జిలెట్ ఇండియా, జాన్సన్ కంట్రోల్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ నిన్న బాగా ఆల్మోస్ట్ ఇంట్రాడే 20% తగ్గిన స్టాక్, ఇది వాళ్ళ కొంత బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది, 2.5% పెరిగింది. ఎస్కేఎఫ్ ఇండియా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, బిర్లా సాఫ్ట్ చాలా స్ట్రాంగ్గా లాస్ట్ ఫ్యూ డేస్గా కనిపిస్తుంది కౌంటర్ మనకు, ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 175% పెరిగిన స్టాక్ ఇది. థెర్మాక్స్, సింజిన్ ఇంటర్నేషనల్, వినతి ఆర్గానిక్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో కుటుంబరావు, ఓపెనింగ్లో ఏదైనా అడ్వైజ్ ఇస్తారా ఈ సమయంలో ట్రేడర్స్కి ఎస్పెషల్లీ? టెక్ స్టాక్స్ కొనమంటానండి, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ కొనాలంటే కొనొచ్చు అనమాట ఈ టైం. అప్పుడు నేను అనుకోవటం సెకండ్ హాఫ్ లో మార్కెట్ ని అయ్యే సపోర్ట్ చేయొచ్చు మార్కెట్ అని చెప్పేసి క్లియర్ గా ఇండికేషన్ కనిపిస్తుంది. బట్ మిడ్ క్యాప్ లో కూడా నేను అనుకోవటం అనుకున్నంత నెగిటివ్ ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో మేబీ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉండకపోవచ్చు అండి, కొంచెం తేరుకుంటాయి ఎందుకంటే మార్నింగ్ రేట్స్ అన్యూజువల్ గా ఉంటాయి, ఎందుకంటే చాలా మందికి మార్జిన్ ప్రెషర్ కూడా ఉంది. నిన్న ఏదైతే షార్ప్ గా తగ్గినాయో లివరేజ్ పొజిషన్స్ కి బ్రోకర్స్ మార్జిన్ లో కట్ చేయడం కూడా ఉంటుంది మార్నింగ్, దాని వలన అనమాట కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ కొంచెం కంఫర్ట్ లెవెల్ అయితే కనిపిస్తుందండి మార్కెట్, బట్ 13,500 క్లోజర్ గా అయితే మోర్ కంఫర్ట్ ఉంటుంది. అసలు
సస్టైన్ అవుతోంది 13,400 పైన, దట్ ఈస్ ఓకే అని అంటాను. గో ఫర్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ అని. ఓకే అండి. సతీష్ రెడ్డి అడుగుతున్నారు, బజాజ్ ఫిన్సర్వ్ 6,120, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 27 రూపీస్లో, షార్ట్ టర్మ్ కోసం కొన్నారు, ఏం చేయొచ్చు ఈ పొజిషన్స్ని? అఫ్కోర్స్ ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేలోగా బర్గర్ కింగ్ 166 రూపీస్, అలాగే సెయిల్ నిన్న ఇవాళ కూడా స్ట్రాంగ్గా ఉంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది మెటల్ స్టాక్స్లో మనకు స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. కుటుంబరావు, అబౌట్ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. బోత్ ఆర్ గుడ్ బెట్స్ అండి, బట్ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్స్ లో కొంచెం కరెక్షన్ ఇన్ఎవిటబుల్ గా కనిపిస్తుంది, కాబట్టి వెయిట్ ఫర్ మైల్డ్ కరెక్షన్ అండ్ ఎంటర్ అండి. బోత్ ఆర్ డీసెంట్ బెట్ ఫర్ మీడియం టర్మ్ వ్యూ, ఎందుకంటే బజాజ్ డ్రీమ్స్ అయితే చూసాం, బోత్ బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫిన్సర్వ్ అనమాట డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే అండి. శ్రీకృష్ణ చైతన్య, రిలయన్స్ అండ్ ఎల్ఎన్టీ ఈ రెండు స్టాక్స్ కూడా ఆయన ఎస్ఐపి చేస్తూ వస్తున్నారు, ప్రతి నెల 5 షేర్లు కొంటూ వస్తే యావరేజ్ రేట్ మాత్రం పెరుగుతూ ఉందట, ఏం చేయమంటారు? తగ్గినప్పుడు కొనడం బెటర్, ఎస్ఐపి చేయడం బెటరా? బాలగారు ఒక్కసారి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎల్ఎన్టీ ఈ రెండు స్టాక్స్ లోనే ఆయన ఎస్ఐపి చేస్తున్నారు, వీటిని తగ్గినప్పుడు కొనడం బెటరా, ఎస్ఐపి కంటిన్యూ చేయొచ్చా? ఎస్ఐపి కంటిన్యూ చేయొచ్చు, ఎక్కడన్నా షార్ప్ కరెక్షన్స్ వస్తే అడిషనల్ గా కొనమండి, బట్ ఎస్ఐపికి రెండు స్టాక్స్ మంచివేనండి. ఓకే అండి. జిఎంఎం ఫాడ్లర్ ఈ కంపెనీ గురించి అడుగుతున్నారు, 5,500 రూపాయల దగ్గర కొన్నారు ప్రశాంతి, 100 షేర్లు ఉన్నాయి, ఇంకా యాడ్ చేయొచ్చా, మరిన్ని షేర్లు కొనొచ్చా? భయపడాల్సిన కౌంటర్ లేదండి. ఓకే, సో ఇద్దరు బాలగారు కుటుంబరావు ఇద్దరు ఏకకంఠంతో చెప్తున్నారు కొనొచ్చు అని, సో కంటిన్యూ టు హోల్డ్ దిస్ స్టాక్ అండి. అలాగే వెంట్ ఇండియా, శ్రీకాంత్ అడుగుతున్నారు, WENT వెంట్ ఇండియా 1 ఇయర్ వ్యూతో కొనొచ్చా బాలగారు? WENDT అండి, వెంట్ ఇండియా. ఇట్స్ ఎ మురుగా కంపెనీ, బేసిక్ ఇంజనీరింగ్ సైడ్ అనమాట, బట్ ఈ స్టాక్ లో అసలు ఆల్మోస్ట్ ఐ కెన్ సే జీరో లిక్విడిటీ ఉంటుంది. ఇట్స్ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, 1 ఇయర్ వ్యూ కాదు, ప్రాబ్లీ బిఫోర్ దట్ ప్రైస్ చేంజ్ చేయకుండా, ఎందుకంటే యూనో బైయింగ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, సో ఫ్యూ 100 షేర్స్ కూడా ట్రేడ్ కావు. ఇట్స్ అ గుడ్ స్టాక్, యూ కెన్ బై, బట్ డోంట్ చేంజ్ ద ప్రైస్. ఓకే అండి. దీప్తి మహంతి, వేణుగోపాలరావు, డిష్మన్ కార్బోజన్ ఈ షేర్, ఈ స్టాక్ 100 షేర్లు 160 రూపాయలు కొన్నారు, ఏం చేయాలి కుటుంబరావు గారు? ఇట్స్ ఎ గుడ్ ఫార్మా స్టాక్ అండి, బట్ దానికంటే బెటర్ నేను అనుకోవటం దివీస్ కి షిఫ్ట్ అవటం బెటర్ అని చెప్పేసి అని చెప్తానండి. దివీ లాట్ షుడ్ గివ్ మోర్ రిటర్న్స్ అని చెప్పేసి అని అంటాం. ఓకే. సాయి, తరుణ్, తేజ కొత్తగా మార్కెట్స్ లోకి ఎంటర్ అయ్యారట, మంత్లీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఐటీ రంగంలో పనిచేస్తున్నారట, ఎటువంటి స్టాక్స్ చెప్తారు? మనం మూరత్ ట్రేడింగ్ సమయంలో చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా దే ఆర్ వెరీ గుడ్ స్టాక్స్ అండి, మన అనలిస్ట్ అందరు రికమెండ్ చేసినవి, ఆల్రెడీ చాలా వరకు పెరిగాయి, బట్ అయినా కూడా వాటిల్లో ప్రతి డిక్లైన్లో ఆ స్టాక్స్ ఎక్కడ దొరుకుతాయంటే profitevertrade.in ఈ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి. వినోద్ కుమార్, స్నోమెన్ లాజిస్టిక్స్ 51 రూపాయలు కొన్నారట, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కంపెనీ పేరండి? స్నోమెన్ లాజిస్టిక్స్. స్నోమెన్ లాజిస్టిక్స్ కొనొచ్చండి ఎవ్రీ డిక్లైన్ లో, ఎందుకంటే లాజిస్టిక్స్ స్పేస్ లో ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ అండ్ కోల్డ్ చైన్ ఇలా కొన్నట్టు ఇంకా వేరే ఎవరికి కూడా లేదు. ఓన్లీ ప్రాబ్లం ఈ మధ్య ఏంటంటే అదానీస్ కి ఏదైతే కనుక ఇందులో ఈక్విటీ ఉందో అది అదానీస్ కొంత డైల్యూట్ చేసుకుంటున్నారు, కాబట్టి అది మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ లో ఉంది, బట్ డెఫినెట్లీ ఇట్ బై అండి. ఓకే. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 230 పాయింట్లు పెరిగింది, అలాగే ఐటీ స్టాక్స్ ఇందా కుటుంబరావు అన్నట్లుగా ఐటీ స్టాక్స్ లో ఒక రెసిలియన్స్, చాలా డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా జరుగుతున్నట్లు కనిపిస్తుంది, అండ్ ఫార్మా స్టాక్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్ టుడే. బిర్లా సాఫ్ట్ ఇందాక మనం అనుకున్న స్టాక్ ఇట్ ఈస్ అప్ బై ఆల్మోస్ట్ 11 రూపీస్ నౌ, సో అలాగే ఇండియా మార్ట్ ఈజ్ అప్ 185 రూపీస్. టేస్టీ బైట్ నిన్న కూడా ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయింది, అండ్ బాలగారు ఏంటి టేస్టీ బైట్? ఫుడ్ సెక్టర్ మీరు బాగా క్లోజ్గా వాచ్ చేసే సెక్టర్, ఏం జరుగుతుంది టేస్టీ బైట్లో? ఇట్స్ యూనో ఎక్స్ట్రీమ్లీ లో ఈక్విటీ కంపెనీ అండి, చాలా చిన్న ఈక్విటీ, అండ్ దే డూ లాట్ ఆఫ్ స్టఫ్, అండ్ అందులో ఇప్పుడు ఇట్స్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ, ఇట్స్ ఏ మల్టీనేషనల్ కంపెనీ, అండ్ సెకండ్లీ వాళ్ళ పోర్ట్ఫోలియో ఆఫ్ రెడీ టు ఈట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్ జస్ట్ ఫ్లయింగ్ ఆఫ్ ద షెల్ఫ్ ఇన్ అమెరికా అండ్ యూరప్, సో బికాస్ అందులో అసలు లిక్విడిటీ ఉండదు అండ్ చాలా ఫ్యూ షేర్స్ కాబట్టి స్కేర్సిటీ ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది,
సో ఇటువంటివి కొన్ని మనం గతంలో రెకమెండ్ చేసినట్టు మేబీ ఎల్టీ ఫుడ్స్ ఇటువంటివి అన్ని కూడా దే ఆర్ స్లోలీ మార్టింగ్ డెన్సెల్స్ ఫ్రమ్ ప్యూర్లీ rice exporters to FMCG companies with branded ready to eat and ready to eat products. So definitely Tasty Bites is an excellent stock, no doubt about it, but catch the next few companies which are on their verge of becoming something like a Tasty Bite and Chetan. Okay andi. So HCL Technologies top gainers list lo undi ippudu Divi's Labs alage Aishar Motors, Tech Mahindra, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎన్టీపీసీ ఇలాంటి కౌంటర్స్లో మనకు బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్. సో 100 పాయింట్స్ లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. రేపు సుప్రభాత వేళ మళ్ళీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.